Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నెల్లూరు రెబల్ రెడ్లు చేతులెత్తేశారా? లోకేష్ ఇవ్వగళం అట్ర ఫ్లాప్. టీడీపీ అనుకూల మీడియా కూడా ఇవ్వగళం పాదయాత్రకు కవరేజ్ తగ్గించిందేంటబ్బా? తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్న ప్రశ్న ఇది. నెల్లూరు జిల్లాలో ఇవ్వగళం పాదయాత్ర అనగానే టీడీపీ శ్రేణుల్లో తొలుత కొత్త ఉత్సాహం కనిపించింది. వైసీపీకి చెందిన ముగ్గురు పెద్ద రెడ్లు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకునే దరిమిలా నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరులో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగానే గ్రాండ్ వెల్కమ్ అయితే లభించింది నారా లోకేష్ యువగళం పాదయాత్రకి. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. ఎండలు కారణమా, ఇంకోటి ఏదైనా కారణముందా? ఏమో గాని లోకేష్ పాదయాత్రలో జనం చాలా పలచగా కనిపిస్తున్నారు. దానికి తోడు లోకేష్ ప్రసంగాలు చప్పగా సాగుతున్నాయి. ఎందుకిలా? లోకేష్ బహుశా నీరసించిపోయి ఉండొచ్చు. అవును, చిన్నపాటి అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ప్రధానంగా కాళ్ళ నొప్పులు, దాంతోపాటుగా భుజం నొప్పి, నడుము నొప్పి కూడా వేధిస్తున్నాయట. ఓవైపు పెద్దగా ఖర్చు లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు వేలాది మంది కాదు లక్షలాది మంది పోటెత్తేలా చేసుకుంటున్నారు. ఆ యాత్ర చూసి యువగళం పాదయాత్రను పోల్చి తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారట. ఎంత ఖర్చు చేస్తే లోకేష్ పాదయాత్రలో ఈ జనాన్ని చూడగలం అన్న ప్రశ్న టీడీపీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది.